ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించాలని ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఆప్లింగుడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మిత్రులారా, ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో అవినీతికి వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధమైన పరిపాలన అందించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఢిల్లీలో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలో పరిపాలనలో ఉన్నాం. ఢిల్లీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి రంగము విద్యారంగం. ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలో ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో 26% పైగా విద్యారంగానికి నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యారంగాన్ని కార్పొరేట్ స్థాయిలో తీసుకొస్తున్నటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తం కూడా అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం నడుస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ యాత్ర నిర్వహించేటువంటి విద్యా కార్యక్రమాలను చూస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగంలో నడిచే పాఠశాలలు ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీల యొక్క పిల్లలు కూడా అదే పాఠశాలలో చదువుకునే పరిస్థితి ఉంది. మరి ఇదే పద్ధతిలో తెలంగాణలో కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసరాగా తీసుకొని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో విద్యారంగానికి ఏ రకంగా అభివృద్ధి చేస్తుందో అదే అభివృద్ధిని తెలంగాణలో ప్రవేశపెట్టాలా అనే ఒక కోరికతోని ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేయడం జరుగుతాను. నేను విద్యాశాఖలో 37 సంవత్సరాల పైగా వివిధ కేడర్లో పనిచేసినటువంటి వ్యక్తిని, ఎంఏ ఎంబీడీ ఎంఫిల్ చదువుకున్నటువంటి వ్యక్తిని, ఎస్బిటీగా టీటీడీగా పీటీడీగా జూనియర్ లెక్చరర్గా ప్రిన్సిపల్గా 37 సంవత్సరాల పైగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో అనుభవం గడించినటువంటి వ్యక్తిగా మీ అందరి ముందుకు వస్తున్నాను. మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎందువరకు మన రాష్ట్ర ప్రభుత్వ విధాన పరిషత్తులోని నేషనల్ కమిటీ ఆమోదంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలియజేస్తా ఉంది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైనాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య లేకుండా పోతుంది, అలాగే ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ లేదు, అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టమ్ పెట్టి ఉపాధ్యాయులు వేధించడం అనేది జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగాన్ని చింతపరిచే విధంగా 2% రూపంలో నిధులు కేటాయిస్తూ ఉంది.